ప్రథము శ్రీరాముని పయనము. ఈ దిన రాముడి కథ. ధర్మ ప్రమాణము. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం జాగృతం నా రాఘవుడి కథే రామాయణం. భిక్షాంతి. మీరు అయోధ్యకి యువరాజు. ఒక్క సైగ చేస్తే చాలు, సమస్త సైన్యం మన కోసం పోరాడుతుంది. అది మర్యాదకు విరుద్ధం. అంటే మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనదా? నా ప్రాణమే జానకిలో ఉంది, కానీ నా ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనది. పాదాల దగ్గర కూర్చోవడం నీ గౌరవానికి తగదు. మనం జన్మతో కాదు, చేసే కర్మతో చిన్న పెద్ద అవుతాం. మా బలమే నీలో ఉన్న శక్తిని గుర్తించు బజరంగ్. నువ్వు ఏది చేయగలవో అది ఇతరులెవ్వరూ చేయలేరు. రాఘవ నన్ను పొందడానికి శివధనస్సుని విరిచారు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి. నా కోసం పోరాడద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లలను పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. బ్రహ్మాండంలో పొందాలనుకున్నవన్నీ పొందుతున్నావు, అయినా నువ్వు రాక్షసుడువే. లక్ష్మిని సొంతం చేసుకో, నారాయణుడివి అయిపోతావు.